ఇప్పుడు మనం అన్ని పప్పులు కలిపి కిచిడీ చేసుకుందాము. ఓన్లీ పప్పులే కాదు, ఆకుకూరలు కూడా వేసుకొని కిచిడీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. ఈ కిచిడీ లంచ్ బాక్స్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. అన్ని పోషకాలు కలిగిన రెసిపీ ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మనం మామూలుగా రైస్ పెసరపప్పుతో కిచిడీ చేసుకుంటాము, ఇప్పుడు మాత్రం అన్ని రకాల పప్పులతో ఆకుకూరలతో కిచిడీ చేసుకుంటున్నాము. మీరు కూడా ఆకుకూరలతో కిచిడీ ఎప్పుడైనా చేశారా? చేసుంటే చేశామని, చెయ్యని వాళ్ళు చేయలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు కిచిడీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. బియ్యంకి స్వీట్ కార్న్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ బబ్బర్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, పెసర్లు 2 టేబుల్ స్పూన్స్, లేదా పెసరపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. మెంతికూర 1 కప్పు, 1 కప్పు పాలకూర. కుక్కర్లో 1 కప్పు బియ్యం వేసుకుంటున్నాను. ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, అంటే బాస్మతి రైస్ కానీ, మామూలుగా దొడ్డు బియ్యం అయినా, ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెసర్లు. మీరు పెసర్లు కానీ, పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ బబ్బెర్లు, 2 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటినీ 1-2 సార్లు కడుక్కొని ఉడికించుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత రైస్ 1 కప్ తీసుకున్నాం కదా, ఈ పప్పులన్నీ కలిపి కప్పు అయిందనుకోండి, అంటే 2 కప్స్ అవుతుంది కదా, దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. డబుల్ కన్నా ఎక్కువే వాటర్ పోసుకోవాలంటే 4 కప్స్ వాటర్ అవుతే మనం 5 కప్స్ పోసుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకుని మూత పెట్టుకుని 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టే ముందు 1 టీ స్పూన్ నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోండి, అప్పుడు పొంగకుండా ఉంటుంది. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం పోపు వేసుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. 4-5 లవంగాలు. ఈ గరం మసాలా 1 నిమిషం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత 3-4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాలని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము. దీంట్లో పాలకూర వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకోవాలి. 1 కప్పు పాలకూర తరుగు, 1 కప్పు మెంతికూర తరుగు వేసుకుంటున్నాను. ఈ ఆకుకూరల్ని కొంచెం సేపు వేగనివ్వాలి. వీటిలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము. ఇలా ఆకుకూర బాగా ఉడికే వరకు ఉడికించాలి. పాలకూర బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాము. నేను 4 విజిల్స్ పెట్టుకున్నాను, చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది. మనం కొన్ని వాటర్ ఎక్కువే పోసుకోవాలి. ఇదొకసారి బాగా కలుపుకుందాము. మీకు మరీ గట్టిగా ఉందనుకోండి, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఆకుకూరతో పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. నేను కొన్ని వాటర్ పోసుకున్నాను. బాగా కలుపుకోవాలి. టేస్ట్ సరిచూసుకోండి, కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు.
మీకు ఇంకా టేస్టీగా రావాలి అనుకుంటే కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని జీడిపప్పు నెయ్యితో సహా వేసుకొని కలుపుకోవాలి. లేదు మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే మామూలుగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్స్లో కానీ లేదా నైట్ డిన్నర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. వీక్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. అంతే, టేస్టీగా హెల్తీగా అన్ని పప్పులు కలిపిన కిచిడి రెడీ అయిపోయింది. ఏ కూరగాయలు వేసుకోలేదు మనం, ఆకుకూరలతో కిచిడి చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్తీ ఫుడ్ అండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.